ధోని అన్న ఫస్ట్ మ్యాచ్ అన్న, నా కెప్టెన్సీలో ఫస్ట్ మ్యాచ్ గెలిచేశా. కంగ్రాట్స్ రా బుడ్డోడా, మొత్తానికి విజయంతో కెప్టెన్సీని స్టార్ట్ చేశావు. ఇక నా బ్లెస్సింగ్స్తో ఈసారి కప్పు కూడా కొట్టేసేయి. కానీ భలే ఓడించామన్న ఆర్సీబీ వాళ్ళని, చాలా సింపుల్గా ఓడిపోయారు కదా. సరే సర్లే, కానీ నువ్వేంటి కెప్టెన్సీ ఇచ్చాననే బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు ఈరోజు? లేదన్నా, బాగా ఆడదామనుకున్నా, అది పొరపాటుగా ఎడ్జ్ తీసుకొని స్లిప్లోకి వెళ్ళిపోయింది. నేనేం చేయాలి చెప్పు. నేను ఎందుకు బాగా ఆడలేదని అడిగా, ఎలా అవుట్ అయ్యావని అడగలేదు. నేను కూడా చూసా నువ్వు ఎలా అవుట్ అయ్యావో. లేదులే అన్న, నెక్స్ట్ మ్యాచ్లో బాగా ఆడతాను. ధోని అన్న థ్యాంక్స్ అన్న, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మొత్తానికి నేనైతే నిన్ను సాటిస్ఫై చేశాను అనుకుంటున్నా. ఏమన్నా సాటిస్ఫై అయ్యావా లేదా? ఫుల్ ఖుష్ రా, దిల్ ఖుష్, బాగా సాటిస్ఫై అయ్యా. ఇలాగే అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ సిఎస్కేలో 10 కాలాల పాటు నువ్వు ఉండాలని కోరుకుంటున్నా. 4 వికెట్లు ధోని అన్న, 4 వికెట్లు తీసా. నాకేమన్నా అప్రిషియేషన్ ఉందా లేదా? అరే ఈరోజు మ్యాచ్కి నువ్వే హీరో. 4 వికెట్లు తీయడం గొప్ప కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం గొప్ప. నువ్వు ఇట్లే ఈ 2024 ఐపీఎల్ అయ్యే వరకు బాగా పర్ఫామ్ చేసి సిఎస్కేను విజయ పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షబాష్ ముస్తఫిజర్ రెహమాన్. కరెక్ట్గా వారం అయ్యింది మా ఉమెన్స్ టీము ఐపీఎల్ గెలిచి. వారంలోనే మా ఫ్యాన్స్ పడిన సంతోషం అంతా నాశనం అయిపోయింది. ఏమైంది కోహ్లీ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చెప్పు, బయటకు చెప్పు, నేను ఉన్నా కదా పెద్దోడిని. ఇంకా నీతో అయిందన్న న్యాయం మాట్లాడేది, మీతోనే మ్యాచ్ ఓడిపోయి చాలా బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నీతోనే మాట్లాడమంటావు. ఇప్పటికే చాలా బాధలో ఉన్నా, కొద్దిసేపు నన్ను అలా వదిలే అన్నా. ఏ ఊరికో కోహ్లీ, ఆర్సీబీకి ఏమన్నా ఓడిపోవడం కొత్తనా? మీరు మరీ విచిత్రం చేస్తున్నారు. మామూలే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ మాతో పడ్డం మీకు పెద్ద దెబ్బైపోయింది అంతే. ధోని అన్న చాలా అన్న ర్యాగింగ్ చేసింది, మ్యాచ్ ఓడిపోయాము, ఆ విషయం మాకు కూడా తెలుసు. కొద్దిసేపు ప్రశాంతంగా మమ్మల్ని బాధపడినివ్వు, ఎందుకు మ్యాచ్ ఓడిపోయామో చర్చించుకోనివ్వు. సరే సరేరా, నేను మరీ అంత పట్టించుకునే టైప్ కాదు. ఓకే ఓకే, క్యారీ ఆన్ కోహ్లీ అన్న. నువ్వు హ్యాపీనా? 48 రన్స్ అన్నా, ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేసా. నాకు తెలిసి ఈరోజు ఆర్సీబీ వాళ్ళందరూ ఫుల్ ఖుష్ అయిపోయి ఉంటారు. ఒరే అనుజ్ రావత్తు, మనం మ్యాచ్ ఓడిపోయాంరా. నాకు తెలిసి నువ్వు నీ 48కే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నావు. మనం మ్యాచ్ గెలిస్తే ఆనందపడాలరా, ఓడిపోతే కాదు. అంటే అలా కాదన్నా, మంచిగా రన్స్ చేసే కదా, అందుకని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యా. ఒరే అనుజ్ రావత్, నువ్వు ఒక పని చేయరా, వెంటనే వెళ్ళి ఆ రజత్ పటిదర్ని ఒకసారి ఇటు తీసుకొని రారా, వాడితో మాట్లాడాలి. ఏంటి కెప్టెన్ అన్న, నన్ను పిలిచావంట? నువ్వు ఈరోజు ఎన్ని రన్స్ చేసావురా? అంటే ఈరోజు టైం కలిసి రాలేదు, అందుకే డక్అవుట్ అయ్యా. మరి మొన్న టెస్ట్లు ఆడావు కదా, ఆ టెస్ట్ మ్యాచ్ల్లో ఏమైందిరా? అంటే అప్పుడు కూడా టైం కలిసి రాలేదన్నా, అందుకే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. మరి నీకు ఎప్పుడు టైం కలిసి వస్తుందిరా అన్నా? క్రికెట్ అన్నాకి ఇవన్నీ కామన్, నీకు కూడా బాగా తెలుసు. ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే బాధగా ఉందన్నా. అలా కాదు రజత్ పటిదర్, ఈరోజు పొరపాటుగా మన టైం బాగలేక ఆ అనుజ్ రావత్తు ఆ దినేష్ కార్తిక్ ఆడకపోయి ఉండుంటే మనం 100కే టఫీమని ఆల్అౌట్ అయ్యేవాళ్ళం, ఇంకా ఘోరంగా ఓడిపోయేవాళ్ళం. ఏ ఊరికే ఉండన్నా, నేను డక్అవుట్ అయ్యా అని చెప్పి అందరూ డక్అవుట్ అయిపోతారా? వాళ్ళు బాగా ఆడతారు. అంటే నీ ధైర్యం వాళ్ళు బాగా ఆడతారనారా? అరే కోహ్లీ, వదిలే ఎందుకు కుర్రాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నావు? మామూలే, మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు. నెక్స్ట్ ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కదా, గెలుద్దాం, ప్లేఆఫ్స్కి పోదాం, కప్పు కొడదాం. నెక్స్ట్ మ్యాచ్ గెలిచే వరకు మనోళ్ళు ఎవరైనా కప్పు గురించి మాట్లాడారో నా చేతుల్లో అయిపోతారు. ఏంటి ఫ్యాఫు అంత మాట అంటున్నావు, మన టార్గెటే కప్పు కదా. ఒరే బాబు, కప్పు కప్పు అని 100 సార్లు చెప్పడం కాదురా, కనీసం నార్మల్ మ్యాచ్లైనా గెలిస్తేనే కదా మన పరువు ఉండేది. ఈరోజు మ్యాచ్ ఓడిపోయి నా పరువు మొత్తం తీసేశారు. ఫ్యాఫన్న, నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఈసారి నేను 1 వికెట్ కూడా తీసుకోలేదు, అందుకే మనం ఓడిపోయాము. నెక్స్ట్ మ్యాచ్లో నేను 4-5 వికెట్లు తీసుకొని ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషిస్తా, ఏమంటావు? ఓకేనా, హ్యాపీనా నువ్వు? ఇలా మాటలు కాకుండా చేతుల్లో చూపిస్తే నేను సంతోషంగా ఉంటా. ఫ్యాఫ్ డుప్లెసిస్, వీళ్ళతో ఎంత మాట్లాడినా మందే తప్పవుతుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. కనీసం నెక్స్ట్ మ్యాచ్లో అయినా గెలుద్దాం, లేదంటే మన ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతారు.